తన పాపముల కొరకు పశ్చాత్తాప పడుతూ బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి నన్ను క్షమించయా, నీవు నన్ను ఎంతగానో చూస్తే నేను ఈరోజు చేయరాని పాపాలని చేసి నేను పాపిగా మారిపోయాను, నీవు క్షమిస్తేనే కానీ నాకు క్షమార్పణ కలుగుతుందని తండ్రి పాదాలు పట్టుకున్నాడు. అలాగే దేవుని సన్నిధిలో పాపినని తాను ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒప్పుకున్న తక్షణమే ప్రశాస్తమైన వస్త్రము కప్పబడింది, ఉంగరము పెట్టబడింది. అతనికి ఏమైంది చెప్పండి? గొప్ప విందు చేశాడు తండ్రి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తప్పిపోయి చనిపోయి చెడిపోయి తిరిగి నా కుమారుడు మరలా నా యొద్దకు వచ్చాడు, మీరు కూడా నాతో సంతోషించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున దేవుడు మనలను నూతన జీవము పొందిన వారమై మనం ఏం చేయాలి చెప్పండి? అందుకే ఏమన్నారు చెప్పండి అక్కడ, ఏలయనగా ఆరోచనములో ఏలయనగా మనం ఏలయనగా మనం ఇంకా పాపమునకు దాసులు కాకుండునట్లు పాపపు శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా నేను ఇప్పుడు సిలువ వేయబడినని ఎరుగుదును. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు చనిపోడని మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా ఇక జీవించదమని నమ్ముచున్నాము. చనిపోయిన వాడు పాప విముక్తుడై ఉన్నాడు, ఇక పాపాలు లేనే లేవు. నీవెప్పుడైతే నమ్మి బాప్తీసం యేసు నామములో పొందావో ఆ రోజు నీ పాపములన్నీ కూడా దేవుడు ఏమన్నారు చెప్పండి? కడగబడి ఉన్నాయి, పాప విముక్తి పొంది ఉన్నావు. ఆ తర్వాత నీవు చేసే క్రియలను బట్టి పాపం చేస్తావు లేకపోతే పరిశుద్ధుడిగా మారుతావు. దేవుడు అప్పుడు వరకు నీకు మరలా నిత్య జీవాన్ని ఇచ్చే మార్గాన్ని నీకు చూపించాడు. కనుక ఇక నీవు పాపిగా ఉంటావా లేకపోతే మరలా తిరిగి మరి జీవిస్తావా? జీవించిన వాడు ఎలా ఉంటాడు చెప్పండి? కొలస్సీలకు రాసిన పత్రిక 3:2 పైనున్న వాటి మీదనే కాని మీరు పైనున్న వాటి మీదనే కాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకండి. ఏలయనగా మీరు చనిపోయారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైన మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. క్రీస్తుతో కూడా ఇక చనిపోయిన వారు, దేవునిలో రక్షణ పొందిన వారు, ఇక మీరు దేనిని వెతకాలి చెప్పు? ఇక దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి. మీరు మృతి పొంది తిరిగి ఇక మీ జీవము క్రీస్తు దగ్గర దాసబడి ఉన్నది. కనుక మీ పౌరస్తత్వం ఎక్కడుందో చెప్పండి? పరలోకములో ఉన్నది. ఇక మీరు ఏమి దాసుకుంటారు, ఏమి చేస్తారు? రక్షణ పొందిన వారికి ఇక పౌరస్తత్వం ఎక్కడుందో చెప్పండి? పరలోకములో ఉన్నది. మీరు మహిమలో జీవిస్తారు, మీ పౌరస్తత్వం దేవుని దగ్గర ఉన్నది. కనుక మీరు క్రీస్తుతో కూడా, ఆయన ఏమన్నారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయన మహిమలో ప్రత్యక్షపరచబడుతారు, ఆయన మహిమలో జీవిస్తారు. దేవునికి స్తోత్రము.
ఆయన ఆయన మహిమలో జీవించారు. ఇక మాట్లాడతారు మీరు, దేవా నా దేవా నీ సన్నిధిలో నీ నామములో నీ మరణములో పాలు పొంది నిత్య జీవము కొరకై మేము జీవిస్తున్నామయ్యా, మా జీవాన్ని నీవు దాసిపెట్టి ఈరోజు మమ్మలను నీ ఎదుట ప్రత్యక్షపరుచుకున్నావయ్యా. అయ్యా దేవా నీవే మా దేవుడు అని చెప్పి దేవుని సన్నిధిలో వారు మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రము. అలా మాట్లాడతారు మరణించిన వారు. దేవునితో మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నాడు. పాపము చేసిన వారికి లేదిక, ఎందుకంటే దేవుని మాట వినని వారికి తీర్పు తప్పదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఎందుకంటే వారికి ఇక నిత్యము మరణమే, నిత్యము వారు మరణ శిక్షకు పాత్రులై ఉన్నారు. వారికి ఇక మరి దేవునితో అయా నా గురించి నేను ఈరోజు అయ్యి ఆ క్రియలు చేశానయ్యా, ఈ క్రియలు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి వారు ఎన్ని చేసినా దేవుడు అంటున్నాడు, మీరు చల్లగానైనా ఉండక ఎచ్చగానైనా ఉండక మీరు నులువెచ్చగా జీవిస్తున్నారు. కనుక నా మహిమను పోగొట్టుకున్నారు. కనుక మీకు దేవుడేమన్నారు చెప్పండి, అక్కడ నిత్య తీర్పును వారికి అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు నూతన స్వభావాన్ని కలగజేస్తున్నాడు. చూడండి కొలసీలకు రాసిన పత్రిక చూడండి, ఇక 5వ అధ్యాయము 9వ వచనం వరకు చదవండి. కావున భూమి మీద నున్న మీ అవయవములను, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, మీ యొక్క అవయవాలను అనగా జారత్వమును అపవిత్రతను, అపవిత్రతకు కామాతురతను, కామాతురతకు దురాశలను, విగ్రహారాధనయైనను ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్షను మీరు ఇక సంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోట బూతులు మనము వీటన్నిటినీ విసర్జించండి. ఒకరితో ఒకడు మీరు అబద్ధములాడకండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిశోధించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వాని పోలిక చొప్పున మీరు నూతన పరచబడుచున్న స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మునుపు మీరు వాటన్నిటినీ కోపము, వేషములు, విగ్రహారాధన, అసూయలు, వేషములు వాటన్నిటిలో కూడా మీరు పాలిభాగస్థులుగా ఉన్నారు. కనుక ఇప్పుడు దేవుడేమన్నారు చెప్పండి, వాటిని మీరు సంపివేయండి. బతికించండా సంపివేయండా? సంపివేయండి. వాటిని ఇక మీలో వేలనీయకండి. బాప్తిస్మ పొందిన మీలో ఇక ఆ ఏమన్నారు చెప్పండి, కావున భూమి మీద మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, దురాశలు, విగ్రహారాధన,
ధనాపేక్షను సంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. పూర్వము వాటిని వారి మధ్యన మీరు జీవించినప్పుడు వీటిని అనుసరించి మీరు కూడా వీటిని అనుసరించి నడుచుకొని ఉన్నారు. ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహము దుష్టత్వము దూషణ నోట బూతులు అని వీటన్నిటిని మీరు విసర్జించండి. ఒకడు అబద్ధములాడకండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి మీరు దానిని పరిశోధించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వాని పోలిక చొప్పున దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున మీరు నూతన పరచబడుచున్నా నవీన స్వభావమును ధరించుకొని మీరు ఇప్పుడు ధరించుకొని దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనలను నూతన స్వభావాన్ని ధరించుకొనండి. ఇక క్రీస్తును ధరించుకొనండి. యేసుక్రీస్తులోని బాప్తీసము పొందిన మీరందరూ కూడా పాపము నుండి విముక్తి పొంది ఉన్నారు. కనుక ఇక పాపమునకు మీరు ఎన్నడూ దాసులు కాకండి. కనుక మీరు దేవుని వలన ఇప్పుడు రక్షించబడి ఉన్నారు. మీ జీవము క్రీస్తు యొద్ద దాసబడి ఉన్నది. కనుక ఇక జీవించుచున్నది మీలో క్రీస్తే, కానీ మీరు మాత్రము కాదు. కనుక ఇక మీరు దేవుని వారసులు, దేవుని చిత్తములో దేవుని కుమార్తెలుగా కుమారులుగా జీవిస్తున్నారు. కనుక ఈ విషయంలో దేవుని నామమందు బాప్తీసము పొందిన మనం అందరము కూడా నూతన జీవము పొందిన వారిగా ఉండాలి అని దేవుడు మన ఎడల కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు మనము ఏవేవి చేశామో వాటన్నిటిని ఒప్పుకొని వాటిని సంపివేసే శక్తి నాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో మీరు బాప్తీసము పొందండి. పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నూతన జీవాన్ని మీకు అనుగ్రహిస్తాడు. దేవుని వలన మీకు కలిగే కృపావరము ఇదే. ఎవడైనను విశ్వాసముంచి నాయందు విశ్వాసముంచి వాడు మరణించినా తిరిగి మరలా బ్రతుకును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్టివాడు బ్రతుకుతాడు. దేవుని రాజ్యములో రక్షణ పొంది దేవుని ఆజ్ఞ ప్రకారముగా జీవించిన వాడు తప్పకుండా దేవుని రాజ్యములో ఏమంటాడు చెప్పి దేవుడు ఏమన్నారు చెప్పండి? తప్పక వాడు బ్రతుకును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనం బ్రతకాలని రక్షణ పొందుతున్నాం, మనుషులను మోసం చేయడానికి కాదు. యేసుక్రీస్తు నామములో రక్షణ పొందాము అంటే ప్రభు సన్నిధిలో మనము జీవించాలి అని. ఆ జీవము కావాలి అంటే మనలో ఉన్న ప్రతి ఒక్క పాపపు క్రియలను మనము సంపివేయాలి. సంపివేసినప్పుడే దేవుని సన్నిధిలో జీవిస్తాం, లేదా మనము మృతుల సంఖ్యలోనే ఉన్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనము జీవించాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఏబేలు మరణించాడు. ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిలో అతను మరలా మాట్లాడుచున్నాడు. అలాగున దేవుని సన్నిధిలో దేవునిలో మనము మాట్లాడేవారిగా మనము జీవించేవారిగా ఉండాలి అని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. అలాగనే దేవుడు అంటున్నాడు, మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా? పాపములో పాతాళము యొక్క వశము కాకుండా. కనుక దేవుడు అంటున్నాడు, మరణము పాపము వలన మీ మీదకి వచ్చే మరణాన్ని తప్పించుకుని జీవించే నరుడు ఎవడైనా ఉన్నాడా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
కనుక దేవుడు మనల్ని బ్రతికిస్తానికి ఈ సువార్త తెలియపరుస్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడికి ఈ రక్షణ, నమ్మని వారికి శిక్ష. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి బాప్తిసం సిద్ధపడే వారందరూ కూడా మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రభు సన్నిధిలో దేవుడు మీకు ఏమి బయలుపరుస్తున్నాడో వాటిని సిగ్గుపడకుండా బహిరంగంగా దేవుని సన్నిధిలో మీ సాక్ష్యాలను, మీరు దేవుడు ఏమి తెలియపరిచాడో వాటిని ఒప్పుకుని ప్రభు సన్నిధిలో రక్షణ ఆనందాన్ని పొందాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ 2017లో వచ్చామండి ఇక్కడికి. మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి, మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళమండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగారు కొంచెం మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు, మీకు శోధన వస్తుందమ్మా, 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి, సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము సన్నిధికి రాకుండా. మా జాబులని, నాన్న పనికి వెళ్ళిపోవడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు, 24 గంటలు ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు. ఇద్దరు ముగ్గురు వచ్చేటోళ్ళము, మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళ యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, ఈ వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, వే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా హాస్పిటల్ అయితే చూపించారు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే, మేముండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఉందండి, నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీ చేశారండి. ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు, మిగతా అన్ని మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి కూడా వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం, నాన్నకి డే బై డే ప్రతిరోజు రోజు ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి మళ్ళీ, అమ్మ ఇదమ్మా మా సిచ్యువేషన్, ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే పిన్నమనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాలు తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా అయితే చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం, చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాలు తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు, కాళ్ళలో పురుగులు పట్టేశాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి, అమ్మ 10,000 అంటమ్మా, 6 రోజులు అంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి, ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి.
వారం రోజులు చేయాలన్న ఇంజెక్షన్ 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. మిస్ ఏసయ్యా, మేమిక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకెవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజులు ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడ 60,000 దగ్గర 1,00,000 రూపాయలు అయిపోతున్నాయి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా అయితే చాలా మొర పెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి. అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు, ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధి మేము ఉన్నామమ్మా, మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకు ఎవరు రాలేదండి. ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళారే కానీ మేమున్నామని ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి. ఈ క్షణంలో మేము ఈ సన్నిధిలో ఉండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయి ఈ పాటికి మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళం అనుకున్నామండి. అప్పటి నుంచి ఒక్కటే తీర్మానం తీసుకున్నామండి, బ్రతికితే ఈ సన్నిధిలోనే సాక్షులుగా బ్రతకాలి, కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళకూడదని తీర్మానం తీసుకున్నామండి. అప్పటి నుంచి ఇదే సన్నిధికి నడుస్తున్నాం, కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళదండి. కరోనా సమయంలో కూడా అందరూ ఇంట్లో ఉన్నా కానీ అందరికన్నా ఎక్కువగా మమ్మల్ని దేవుడు ఆదరించాడండి. ఎలా అంటే నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ డ్యూటీకి వెళ్ళేది కాదు, అన్నయ్య అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ అనుకోని రీతిలో చాలా విధాలుగా రూమ్ రెంట్ కట్టడానికి కానీ తినడానికి కానీ కూరగాయలు కానీ ప్రతీదీ అమ్మగారులు ఎంతలా అంటే నిజంగా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని అలా చూస్తారో లేదైతే మాకు తెలియదండి. ఆఖరికి రూమ్ రెంట్లు కరెంటు బిల్లులు కూడా కట్టారండి. ఇంత చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఏమి చిరుణం తీర్చుకోలేమండి. తర్వాత నా వివాహ విషయంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డామండి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు కానీ ఏది సెట్ కాకపోవడం, అమ్మగారు వాళ్ళు చాలా అంటే చాలా బాధపడేవాళ్ళు. ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది, అమ్మ ఇంకా లేట్ అవుతుందంటే నీకు నిజంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అనేసి ఎంతలా ప్రార్థించేవాళ్ళు. ప్రతి దినము నాకు వివాహం గురించి ఎంతలా ప్రార్థించేవాళ్ళునండి. ఇట్లా 2 సంబంధాలు ఆగిపోయాయండి. ఇట్లా ఆగిపోయినప్పుడు కూడా అమ్మగారు ఎలా ధైర్యపరిచారంటే, మేమున్నామమ్మా, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, రేపటి రోజు మంచి సంబంధాలు వస్తాయి, నీ దేవుడు ఎక్కడో మేలు దాచిపెట్టి ఉన్నాడని చాలా ఆదరించారండి. లాస్ట్ టైం ఒక సంబంధం చెడిపోయినప్పుడైతే మా కుటుంబం ఇంకా ఆఖరి స్థితిలోకి వెళ్ళిపోయామండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, నీకు మరణమే అనుకుని బ్రతుకుతున్నామండి. అలాంటి టైంలో అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, 1 గంటలో మీరు అక్కడ బయలుదేరేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దు అని ఫోన్ చేసి, ప్రతి క్షణం ఫోన్ చేసి బయలుదేరేంత వరకు ఫోన్ చేసి వచ్చేయండి అమ్మ అని చాలా ఆదరించారండి. ఆ వచ్చిన ఆ రోజు నైట్ ఒక వాక్యం నన్ను చాలా బలపరిచిందండి. నువ్వు ఎక్కడైతే తలదించావో అదే ప్లేస్లో అదే స్థలంలో నీ తల ఎత్తుతాను, అదే స్థలంలో నేను భోజనాన్ని సిద్ధపరుస్తానని వాక్యం ద్వారా ఐగర్నతో మాట్లాడాడండి. ఆ వైగారు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాక్యం ఇన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా తలంతులు, గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి. అదే సమయంలో తినో సంబంధం రావడం, దీన్ని మేము కొంచెం వెయిట్ అండ్ లిస్ట్లో పెట్టడం, చాలా వెయిట్ చేసామండి, చాలా వెయిట్ చేసాం. కానీ ఎందుకు వెయిట్ చేసాం మాకైతే తెలియదు. ఫస్ట్ తన సంబంధమే వచ్చింది. అంతకుముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే, వీళ్ళ ఇంటి పక్కనే, ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి. ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో వెళ్ళిపోయామండి. చాలా బాధ దుఃఖము, ఆదరించే వాళ్ళు లేరు. ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది, అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని. అదే సమయంలో ఈయన సంబంధం రావడం, మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు, అదే ప్లేస్లో వివాహాన్ని జరిగించాడండి.
ఇది దేవుని గొప్ప వాగ్దానం అని నమ్ముచున్నానండి. అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెట్టాడండి. మేమైతే ఆస్తులు అందం ఏమి అడుక్కోలేదండి. ప్రార్థనా పనులు అయితే చాలా అనుకున్నామండి. ఆస్తులు తినేది కాదు, అందాలు తినేవి కాదండి. ప్రార్థన ఉంటే చాలు, నా సన్నిధికి నేను నడవాలని ఆశపడేదానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా పెళ్ళి అనగానే అమ్మ వెళ్ళిపోతున్నావా అన్న మాట, ఒక మాట నాకు ఎలా అనిపిస్తుందంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు అనే ఒక బాధ. నేను అనేదాన్ని ఒక సన్నిధిలో ఉన్నానా అని ఒక బాధ. ఈ సన్నిధిని నేను విడిచిపెడితే నా జీవితం ఏమైపోయిందని ప్రతిరోజు ఏడ్చేదానండి. నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఈ సన్నిధిలోనే నిలబడతానని బాధపడుతూ ఉండేదానండి. అలాంటి సమయంలో దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా తిన కూడా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు. మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని, ఈ సన్నిధిలో పరిచర్యలో సువార్తలో కూడా వాడబడే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోవాలని ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుచున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.